ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ ఆఫ్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియోలో మీకు ఇన్స్టెంట్ గార్లు ఎలా వేసుకోవాలన్నో చూపిస్తాను, అలాగే గుజరాత్ లో వర్షం పడితే ఏం బయటకు వస్తాయన్నది కూడా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకైతే వర్షం సౌండ్ వినిపిస్తూనే ఉన్నది కదండి, వర్షం పడుతూనే ఉన్నది అనమాట. అయితే ఈ రోజు నేను గార్లు వేస్తున్నాను. అయితే నా దగ్గర గార్లు పిండి లేదు. అయితే నేను దేంతో వేస్తున్నానంటే సుజీరవ్వతోటండి, అంటే ఉప్మా రవ్వతోటి నేను గార్లు అయితే వేస్తున్నాను అనమాట. సో ఎలా వేస్తున్నానో చూపిస్తాను. ముందుగా 1 కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, దానికి 3 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. సో స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, అలాగే 1 ఇంచు అల్లాన్ని ఇలా తురుముకుని అయితే వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలన్నమాట. సో ఇదంతా బాగా మరగాలండి. ఇదంతా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న రవ్వని కొలతతో తీసుకోవాలన్నమాట. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఆ రవ్వని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. అదండి ఉప్మా నూక, అంటే సుజీ రవ్వ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఉండలు ఏమి కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టాలన్నమాట. మూత పెట్టితే అది బాగా ఉక్కి దగ్గర గంట అయిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఇది బాగా చల్లారాలి, చల్లారిన తర్వాత చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల ఆనియన్ చట్నీ అయితే చేస్తున్నానండి, ఆనియన్ టమాటో వేసి చట్నీ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కరెంట్ ఉన్న ఆలోచనలోనే ఇది అయితే ఫ్రై చేసాను. అయ్యో కరెంట్ లేదు కదా, మిక్సీ ఎలా ఆడతామని చెప్పేసి అనుకున్నాను, కానీ మళ్ళీ రోల్ ఉంది కదా అని చెప్పేసి రోట్లు అయితే దంచేసాను అనమాట. సో ఇప్పుడు నేను ఆనియన్ టమాటో పచ్చడి ఎలా చేస్తున్నానంటే, ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర శనగపప్పు మీ కారానికి తగ్గట్టు 8 చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే పొడవ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఇది పెద్ద ఆనియన్ తీసుకున్నాను, అందుకే ఒకటే వేసుకున్నాను అనమాట. అలాగే 1/2 టమాటో అయితే వేసానండి, ఎందుకంటే టమాటో చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట, అందుకే 1/2 టమాటో ఇలా సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే చింతపండు చాలా తక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే నేను వేసినాయండి చాలా తక్కువ కాబట్టి చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకున్నాను. మూత పెడితే ఏంటంటే ఆనియన్స్ టమాటోస్ అన్నది బాగా మెత్తబడతాయి. అది మగ్గే లోపల ఇదైతే చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకుని మనకి చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇది సుజీరవ్వ కదా, అందుకే మన చేతికి అంతా అంటుకుపోతుంది. మనకి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇదంతా బాగా ఇలాగా నలపాలన్నమాట. ఒక రౌండ్ ఉండలా అయితే చేసేసుకోవాలి మొత్తముని. సో ఈ విధంగా బాగా ఒత్తుకున్న తర్వాత అప్పుడు ఇందులో నుంచి కొంచెం ఉండలు తీసుకుని మనకి గార్ల్ షేప్ ఎలా ఉంటుందో అలాగే చేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్ అనమాట, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఉండలు తీసుకుని దాన్ని ఇలా గార్ల షేప్ లో తీసుకొచ్చిన తర్వాత మధ్యలో హోల్ పెట్టేసామంటే మనకి గార్లు అయితే రెడీ అనమాట. సో చూసారు కదా అండి, చూడడానికే మనకి గార్లు పిన్నలా అయితే కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అయితే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి సుజీ రవ్వతో చాలా క్రిస్పీగా కరకరలాడితే చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇందులోకి వేపించిన పప్పు చట్నీ ఇలాంటివి ఏమైనా ఉంటే చేసుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే నా దగ్గర అవి ఏం లేవని చెప్పేసి ఇంకా ఆనియన్ టమాటో పచ్చడి అయితే చేశాను అనమాట.
అంటే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా గార్ల్ షేప్ వచ్చేలా అయితే చేసుకోవాలి. మీకు అంతగా ఇడిపోతున్నాయి అనుకుంటే మాత్రం ఒరిపిండి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కూడా యాడ్ చేసుకుని దాంట్లో కలిపేసుకోవచ్చు అనమాట. మీకు అంతేమీ ఇడిపోవు, సుజీ రావు కాబట్టి కొంచెం స్టిక్కీగా అంటిపోయి ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మన చేతికి, లేకపోతే అంటుకుంటూ ఉంటుంది అనమాట. అందుకే రౌండ్ బాల్స్ అయితే రావు. సో ఈ విధంగా అయితే నేను మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. మీకైతే చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయ్యింది అనమాట. సో ఏదన్నా వేడివేడిగా తినాలనిపించింది, అందుకే గార్లు అయితే వేస్తున్నాను. సో ముందుగానే ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి, అది హీట్ ఎక్కిపోయింది. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా అన్ని సమానంగా అయితే వస్తాయి. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ లోపల టమాటో ఆనియన్ అయితే మగ్గిపోయినాయి అనమాట. ఇది రోల్లో వేసుకుని అయితే దంచుకుంటున్నాను. బాగా ఏమి దంచేయట్లేదు, కచ్చాబిచ్చా కింద అయితే దంచుకుంటున్నాను. ఇలా దంచుకుంటేనే బాగుంటుంది కదా. ఈ రోట్లో దంచుకున్న ఈ పచ్చళ్ళ గట్ట చాలా టేస్టీగా ఉంటాయి కదండి. అంటే ఎక్కువ నలగకుండా సగం సగం నలిగి చాలా బాగుంటాయి. సో పప్పులు కూడా వేసాం కాబట్టి అవి కూడా రెండు మూడు బస్సు బద్దల్లాగా అయ్యి అవి కూడా పప్పులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. సో గార్లకు అయితే చట్నీ రెడీ, గార్లు అయితే ఇంకా ఫ్రై అవుతా ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు కదండి ఇవి కూడా రెడీ అయిపోయి. సో ఇవి చూడడానికి ఎలా కనిపిస్తున్నాయండి, మనం మినప్పిండితో వేసినట్టే కనిపిస్తున్నాయి కదా, అసలు సుజీరావుతో వేసినట్టే కనిపించట్లేదు ఇవేమీని. సో అంత బాగా కనిపిస్తున్నాయి. మనకి ఇన్స్టెంట్గా కావాలంటే మాత్రం తప్పకుండా ఈ గార్లు అయితే ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట. అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనకి ఏదైనా చేయాలంటే త్వరగా మినప్పప్పు మినప్పిండి ఇవన్నీ ఆడుకొని అంటే అవ్వదు కదా, ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగున్నాయి అని కూడా అంటారు అనమాట. నిన్ను పరికి తడిసిపోయిందా, నిన్ను తడిసిపోయావా, ఫుల్ అయిపోయి ఫుల్ ఫుల్ అయిపోయినాయి మొత్తం. మొత్తం తడిసిపోయావు, ఒళ్ళంతా తడిసిపోయింది. డాడీ తీస్తాడు వెనక్కి వెళ్ళిపో, లోన్ బంద్ అయిపోద్ది విన్ను. ఆడ తీసే రెయిన్ కోట్ బయట. అరే ఇన్నోడు తడిసిపోయాడు మొత్తం, ఏ పొద్దు నుంచి కుర్తానే ఉన్నది. బ్యాగులు తడిసిపోయా, ఏమున్నాయి, వర్షం క్లౌడ్స్ ఉన్నాయా. యాక్చువల్లీ చెప్పాను కదండి మార్నింగ్ నుంచి వర్షం పడుతుందని చెప్పేసి రోడ్లన్నీ ఫుల్ అయిపోయినాయంట. మొత్తం వెళ్ళి స్కూల్ నుంచి వచ్చి దారే లేదు. మా హస్బెండ్కి అయితే మధ్యలో బండి కూడా ఆగిపోయింది. అది నేను వెళ్ళుంటే చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట. అంటే మా హస్బెండ్కి ట్యాంక్ దాకా వాటర్ వచ్చేసింది. అంటే ఇంకా స్కూటీకి ఏముందండి, ఆ స్కూటీ కాల్ దగ్గరకు వచ్చినప్పటికే స్కూటీ ఆగిపోతూ ఉంటాయి నీళ్ళు వెళ్ళిపోయి. అలాంటిది ఇంకా నేను వెళ్ళుంటే ఇంకా మధ్యలోనే స్ట్రక్ అయిపోతున్నామో, ఎప్పుడుకో సాయంత్రానికి వద్దునేమో. మేబీ చెప్పాలండి మా హస్బెండ్కి డ్యూటీకి వెళ్ళుంటే, కాకపోతే మా హస్బెండ్ డ్యూటీ వెళ్ళకుండా ఈరోజు ఇంటికాడే ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇక్కడ చూడండి ఈ రోడ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడ ఒక చిన్న కాలువ ఉంటుంది. ఆ కాలువ ఫుల్ అయిపోయిందంటే ఆ కాలువ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ చిన్న రోడ్లు, ఇదంతా పొలాలు అనమాట. ఇక్కడ ఇప్పుడే డెవలప్ అవుతుంది పక్కన అంతా అని. అయితే ఆ కాలువ ఫుల్ అయిపోయింది, ఇంకా కాలువ ఫుల్ అయిపోయి ఇంకా వాటర్ అయితే వెళ్ళే దారి అస్సలు లేదనమాట. ఇంకా మొత్తం ఇక్కడ దాకా వచ్చిన వ్యాన్లు కార్లు అన్ని మళ్ళీ వెనక్కి తిరిగి వేరే రూట్ని అయితే వెళ్తున్నాయి. చాలా దుక్కులు అయితే రోడ్లు కూడా పగిలిపోయి, అంటే భద్రాసిపోయి చిన్న చిన్న గోతుల్లా కూడా పడిపోయినాయి అనమాట. సో చాలా ఇబ్బంది అయితే పడిపోయారు చాలా, అంటే ఈ రోజు అంతాని. మా హస్బెండే ఎక్కడో వీధులు వీధులంతా తిప్పుకొని అటు తిప్పి ఇటు తిప్పుకొని అయితే ఇంటికైతే వచ్చారండి. నేను ఎల్లుంటే అయ్యి బాబు అనుకున్నా నేనైతేనే. అసలు ఆ స్కూటీ ఆగిపోతే ఇంక ఇద్దరు పిల్లల్ని ఎలా తీసుకొస్తాను నేను. సో చాలా బెటర్ అనిపించింది అనమాట ఈ రోజు అయితేని. అయితే ఈరోజు స్కూల్లో గ్రీన్ డే అంటండి. సో అందు గురించి అని గ్రీన్ డ్రెస్ వేసి పంపమన్నారు. విన్నుకైతే గ్రీన్ డ్రెస్ ఏమీ లేదు, ఆ పరిగణి జాకెట్లోనే కొంచెం గ్రీన్ కలర్ ఉంది కదా అని చెప్పేసి అదైతే వేసానమాట. అయితే ఈరోజు లంచ్కి వచ్చేసి నేను వెజిటేబుల్
వెజిటేబుల్ కిచడీ అయితే చేశాను. సో బయట ఏమో చల్లగా ఉంది కదా, కిచడీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కిచడీ అయితే చేసుకున్నాము. ఇంకా లంచ్ అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అనమాట. ఇంకేం మూసుకోలేదండి, అంటే ఇంకా టీవీ లేదు, కరెంట్ లేదు. కరెంటు అంటే ఫ్యాన్ గురించి కాదు, కానీ ఓన్లీ టీవీ ఉంటే అలా టైంపాస్ అవుతుంది. ఇంకా టీవీ లేక ఇంకా అలా గడిచింది అనమాట. అయితే చాలామంది ఆ రోడ్ల మీద కట్ట వెళ్తున్నారు, సో నాకు కూడా వెళ్ళాలనిపించింది. సరేలే, మనకి రెయిన్ కోట్లు ఉన్నాయి కదా, రెయిన్ కోట్లు వేసుకుని అలా సరదాగా వర్షంలోకి వెళ్దాము, చాలామంది తిరుగుతున్నారు కదా అని చెప్పేసి మేమైతే ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాము. సో మేమైతే అందరం రెడీ అయిపోయాం అనమాట, రెయిన్ కోట్లు వేసుకొని ఇంకా రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాము. అయితే కరెంట్ లేదన్నాను కదండి, ఇంకా లిఫ్ట్ కూడా పనిచేయదు కదా కరెంట్ లేకపోతేని. ఇంకా మెట్లు అంటే దిగి వెళ్తున్నాము. ఈ మెట్ల నిండానేమో వాటర్, కిందేమో ఇన్నో చారిపోయింది అనమాట. అంటే మాకన్నా ముందు వెళ్ళిపోతారు, మాతో అస్సలు రారనమాట ఈ పిల్లలిద్దరుని. సో ఫస్ట్ వెళ్ళిపోతాం అంటే వాళ్ళిద్దరూ కింద దిగారు. విన్ను ఏమో మెట్ల మించి జారింది, ఏమీ తగలలేదు కానీ కొంచెం స్లిప్ అయింది అనమాట కాల్ అయితేని. ఇంకా కిందకైతే వచ్చేసాము. నేను ఒక కవర్లో పెట్టాను అనమాట ఫోన్, అందుకే ఇక్కడ మసగ్గా ఉంది. తర్వాత వర్షం పల్లెని చోటుకెళ్ళి నేను నించుని ఆ కవర్లో నుంచి ఫోన్ తీసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. మా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వారంటే, విన్ను అయితే ఇప్పుడు కిందకి వచ్చాం కదండి. ఇంకా మా అమ్మాయి చూడండి, ఇంకా వర్షంలో ఇంకా డ్యాన్సులు వేస్తానే ఉన్నదనమాట. అంటే ఎక్కువ వాటర్లోకి అయితే వెళ్ళలేదన్నమాట, మళ్ళీ ఇవి మళ్ళీ డ్రైనేజీ వాటర్ ఇవన్నీ వచ్చేస్తాం కదా. సో అందుకే మేము ఎక్కువ వాటర్లోకి వెళ్ళకుండా ఇలా వర్షంలో అయితే తడిసామన్నమాట. అంటే తలా ఒళ్ళు తడకుండా ఈ విధంగా రెయిన్ కోట్లు వేసుకొని కాసేపు వర్షంలో అయితే ఆడుకున్నాము. మెయిన్ ఇప్పుడు కిందకు ఎందుకు వచ్చామండి, మొన్న బండి మీద వచ్చినప్పుడు నాకు సైడ్ గోరింతాకులా కనిపించింది అనమాట. అది గోరింతాక కాదా అన్నదే నాకు డౌట్. సో గోరింతాక అయితే కోసుకుందాము, ఇప్పుడు ఆషాఢం కదా, ఆషాఢంలో గోరింతాక పెట్టుకుంటే మంచిది కదా అని అనిపించింది అనమాట. సరేలే చూద్దామని చెప్పేసి అయితే మేము ఇది వచ్చాము. అయితే ఇక్కడ చూడండి మొసలు చూడండి, ఇక్కడ గుజరాత్లో వర్షాలు పడితే మొసళ్ళు బయటకు వస్తాయంట. ఇది నేను ఫస్ట్ టైం విన్నాను ఇక్కడ నేను. సో ఇదే ఫస్ట్ పెద్ద వర్షం కాదు ఇక్కడ కురుస్తుంది మేము వచ్చిన తర్వాత. సో అయితేనండి ఇక్కడ నది దగ్గర అంట ఒక నది ఉంటుందంట, నదిలో ఇలా మొసళ్ళు అయితే ఉంటాయంట. ఇక్కడ చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, సో ఆ కాలువలో ఏంటంటే ఇలాగ మొసళ్ళు అయితే వచ్చేస్తాయంటండి. చూడండి ఎంత పెద్ద మొసలు ఉందో, మాకైతే చాలా భయం వేసింది ఇంత పెద్ద మొసళ్ళని ఇలా డైరెక్ట్గా చూడటం అయితేని. యాక్చువల్లీ చెప్పాలంటే నేను గోరింతాకు కోసుకుని వెళ్ళినప్పుడు అక్కడ చాలా వాటర్ ఉన్నాయి, ఆ వాటర్లోనే నడుచుకుని వెళ్ళాము, నడుచుకుని వచ్చాము. తర్వాత ఇది కనిపించింది అనమాట. అంటే మేము ఉన్న చోట కాదు, ఇది వేరే చోట. అయితే ఇంత పెద్ద మొసళ్ళు అయితే వచ్చిందండి. ఇంకా ఎప్పుడో వాటర్లోకి వెళ్ళకూడదు అనిపించింది అనమాట ఇక్కడ అయితేని. ఎక్కువ వస్తాయంటండి, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తున్నారంట. సో ఎక్కువ వస్తాయి ఇక్కడ. ఇలా మొసళ్ళ చెరువు ఒకటి ఉన్నది, ఇంకా అందులో ఉంటాయి. ఇవి చిన్న చిన్న కాలువల్లో నుంచి ఎదురుకుంటా వచ్చేస్తాయి అనమాట, ఎదురు ఈత కొట్టుకుని వస్తాయని చెప్పేసి. ఇలా రోడ్ల మీద కూడా వచ్చేస్తాయని చెప్పేసి అంటున్నారు. నేను అనుకుంటున్నాను ఆ కాలువ పక్కన గట్రా చాలా ఇల్లులు ఉన్నాయండి, మరి ఆ ఇల్లు కూడా ఎలా ఉంటున్నారో ఏంటో కానీ నాకైతే చాలా భయం అయితే వేసింది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఆకు అయితే కోసుకొని వచ్చాను. అత్తయ్య గారికి అయితే ఫోన్ చేసి చూపించాను. అయితే అత్తయ్య గారు అన్నారు గోరింతాకి ముళ్ళు ఉండవన్నారు. దీనికి ఏమో ముళ్ళులు ఉన్నాయి కొన్నాట్లకి, కొన్నాట్లకి ఏమో ముళ్ళు లేవు. తర్వాత ఏదవుతుంది అవుతుందిలే, ఫస్ట్ ఆడేసి అప్పుడు చూద్దాము, పండితే పండుతుంది లేదంటే లేదు. చేసిన పని అంతా పోతుంది తప్ప ఇంకంత మించి ఏముందిలే ఇందులో, మనం ఇంట్లో ఏసీ కూడా ఏముండవు కదా, పోతే పోనీ అని చెప్పేసి గోరింతాక అయితే ఒలుస్తున్నాను. సో మా అమ్మాయి అయితే అసలు కూర్చొని ఇవ్వలేదు అనమాట ఈ గోరింతాక తీసుకొచ్చిన కానించి. ఫస్ట్ అయితే ఇంక పైకి వచ్చేసి ఇంక స్నానం చేపించేసాను పిల్లలకి, తల స్నానం ఇద్దరికి చేపించేసాను. ఇంక నేను కూడా స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఈ గోరింతాక అయితే ఒలిసాను అనమాట.
ఇదిగోండి ఆకంతా తీసేసి శుభ్రంగా కడిగేసాను. ఇది మిక్సీ జార్లో వేసుకుని ఇందులో చింతపండు అయితే వేస్తున్నాను. బాగా పండుతుంది అనమాట. మేము చిన్నప్పుడు ఏంటంటే కుండ పెంకు ఉంటుంది కదండి, కుండ పెంకు వేసుకుని అప్పుడు మేము గోరింతాకు అయితే రుబ్బుకునే వాళ్ళము. అప్పుడు ఇంకా బాగా పండేది నాకు. ఇది రుబ్బునప్పుడే కొంచెం ఇది పండుతుంది అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఎందుకంటే నా చేయి చూడండి రెడ్గా కనిపిస్తుంది కదా, ఇది పండుతుంది పర్లేదు పెట్టుకుందామని చెప్పేసి అప్పుడు నేను ఇంకా కొంచెం యాడ్ చేసుకుని రుబ్బాను అనమాట. అంటే మిక్సీలో అయితే ఆడేశాను. విన్నోకి అయితే ఇంకోండి ఈ విధంగా డిజైన్ అయితే వేశాను. సో డిజైన్ అయితే వేసాను కానీ అది పెట్టడానికి అయితే చాలా కష్టమైందండి. అసలు ఈ కోన్లు ఈ గోరింతాకు పెట్టాలంటే నడుము బీవచ్చంగా లాగేస్తుంది అనమాట. మా అమ్మాయి అది కాకుండా పెట్టు 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 అని తినేస్తుంది. సో పెట్టిన కాసేపు కూడా ఉంచలేదండి, అసలు కాలుకి చేతులకి పెట్టానా అంతే కడిగేస్తాను కడిగేస్తానని పట్టుకున్నది అనమాట. సో అది ఇంకా విన్నూకి అయితే పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకున్నాను. సో ఎలా పండింది ఏంటి అన్నది రేపు పొద్దుటి వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.